రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని గజపతినగర్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రశ్నించారు. గజపతినగర్లోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో దోచుకోవడం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని రోడ్లకు మహర్దశ ఏర్పడిందన్నారు. ఈ రోడ్ల వస్తే చూడండి, మీరు గ్రామాల్లోకి వెళ్ళి గంచాడ మండలం సంబంధించి బోనంగి 65 లక్షల రూపాయలతో, బుర్నాబల్ రోడ్డు నేలవతి 56 లక్షల రూపాయలతో, అలాగే గజపతినగరం సాలిపేట రోడ్డు 80 లక్షల రూపాయలతో ఆ రోడ్డు తా రోడ్డు వేస్తున్నాం. పాతభగం రోడ్డు 170 లక్షలు, 70 లక్షల రూపాయలతో పాతభగం రోడ్డు తా రోడ్డు వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఎన్హెచ్ టౌన్షిప్ సీతారాంపురం 90 లక్షల రూపాయలతో ఆ రోడ్లు వేసే కంప్లీట్ చేసాము. పెదగా మరుపల్ టు పెదగాద 95 లక్షల రూపాయలతో ఆ రోడ్డు కంప్లీట్ చేసాము. షికార్గంజ్ పీలింగాల వలస 70 లక్షలతో ఆ రోడ్డు కంప్లీట్ చేసాము. దత్తి రోడ్డు 98 లక్షల రూపాయలతో ఆ రోడ్డు కంప్లీట్ చేసాము. వంగర్ రోడ్డు 60 లక్షల రూపాయలతో ఆ రోడ్డు కంప్లీట్ చేసాము. ఈ రోజు ఏమో చౌదంత వలస రోడ్డు 83 లక్షల రూపాయలతో ఆ రోడ్డు ఏమో తా రోడ్డు వేసి కంప్లీట్ చేసే కార్యక్రమం చేసాం. ఈ రోజు ఏమో చిన్నరాజేరు వైఎస్ దత్తిరాజు రోడ్డు చాలా పాడైపోతే ఆ రోడ్డు కూడా 33 లక్షల రూపాయలతో కంప్లీట్ చేసే కార్యక్రమం చేసాం. మరి ఇవన్నీ మరి వాళ్ళు కంటికి కనిపించలేదని అడుగుతున్నాను నేను. ఇన్ని రోడ్లు వేసే కార్యక్రమం చేస్తే ఏం చేశారు ఎమ్మెల్యే గారు, ఏం చేసామని మీరు వెళ్ళి తిరిగితే కదా గ్రామాలు ఎప్పుడైనా సరే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు ఏదైతే చూపెట్టారో, ఏదో బుర్నాబల్ రోడ్డు వెళ్ళారు, అసలు అవగాహన ఉందా లేదని అడుగుతుంది. ఒక నేషనల్ హైవే, ఒక గ్రీన్ఫీల్డ్ హైవే అయినప్పుడు ఎన్టీఆర్ రాల్సి ఆ రోడ్ల మీద చాలా ఎక్కువ లారీలు ఆ రోడ్డు మీద మెటీరియల్ తీసుకెళ్తున్నారు. ఆ రోడ్డు పాడవుతుంటే వాళ్ళ చేత మెయింటెనెన్స్ చేయిస్తున్నాయి. ఇప్పుడు అదైతే కంప్లీట్ అయిపోద్దాం. ఆ రోడ్డు కూడా సెకండ్ ఫ్లేస్ లో ఎన్డిబి వర్క్ ఏదైతే కనిమేర కట్టు లగ్రాన్ జాక్షన్ ఉందో అది సెకండ్ ఫేజ్ లోనేమో సుమారు అది కూడా 40-50 కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేస్తుంది గవర్నమెంట్.